ఆయన తెలుగు సినిమా వేగుచుక్క, సినీ ప్రపంచాన్ని తెలుగు నేలకు పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి, తెలుగు చలనచిత్ర పితామహుడిగా ఖ్యాతిగాంచిన రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు బాబ్జీ బయోపిక్ తీశారు. అనేక అడ్డంకులను ఎదుర్కొని 8 ఏళ్లుగా విడుదలకు నోచుకొని ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ సినిమా ప్రపంచాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసిన రఘుపతి వెంకయ్య నాయుడు జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు బాబ్జీ. ఇటీవలి కాలంలో విడుదలైన బయోపిక్ ల కంటే ముందే చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. 8 ఏళ్ల తర్వాత రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ఇంటూరి వెంకటేశ్వరరావు తొలిసారిగా రఘుపతి వెంకయ్య నాయుడు గుర్తించి తెలుగు సినిమా కోసం ఆయన చేసిన కృషిని, ఆవిష్కరణలను వివరిస్తూ పలు కథనాలు రాశారు. వాటన్నిటినీ ప్రముఖ దర్శకుడు కేబీ తిలకుకు ఇచ్చారు. ఆయన తన చివరి దశలో రఘుపతి వెంకయ్య చారిత్రక ఆధారాలను దర్శకుడు బాబ్జీ చేతిలో పెట్టారు. వాటిని ఆధారంగా చేసుకుని సీనియర్ నటుడు నరేష్ తో రఘుపతి వెంకయ్య బయోపిక్ తీశారు దర్శకుడు బాబ్జీ. వాస్తవానికి ఈ మధ్య బయోపిక్ లో హవా నడుస్తుంది కదా, వాటికంటే ముందు తీసిన బయోపిక్ అండి ఇది. 2012లో స్టార్ట్ చేసిన, 13లో అయిపోయింది. మొట్టమొదటిసారిగా రఘుపతి వెంకయ్య నాయుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే దీనికి ఆద్యుడు, పితామహుడు అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లింది ఇంటూరి వెంకటేశ్వర గారండి. ఈ కమర్షియల్ కాదు, డబ్బులు రావు, వర్కౌట్ కాదు ఇలాంటి పదాలు వినిపించాయి, కానీ ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు సర్వీస్ ముందుకు రావడంతో ప్రయత్నం చేశాం. అతి తక్కువ సమయంలోనే తక్కువ బడ్జెట్ తో చిత్రీకరణ పూర్తయింది. రఘుపతి వెంకయ్యపై గౌరవంతో నటీనటులంతా పారితోషికం తీసుకోకుండా నటించారు. కథ నచ్చడంతో దర్శకరత్న దాసరి నారాయణరావు వెంటనే సినిమా కొనుగోలు చేసి విడుదలకు సన్నాహాలు మొదలు పెట్టారు. అంతలోనే దాసరి కుటుంబంలో విభేదాలు తలెత్తడం, ఆ తర్వాత ఆయన మరణంతో రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో సందిగ్ధంలో పడ్డ బాబ్జీ సినిమా విడుదల చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం దక్కలేదు. 8 ఏళ్లుగా అనేక అవరోధాలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు నోచుకోవడంతో దర్శకుడు బాబ్జీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాసరి గారు చూసి సినిమాలు ఏడ్ చేశారండి, మీ జీవితాలు ధన్యమైపోయినాయి, మీరు ఎంత నరేష్ గారితో మీరు ఎన్ని సినిమాలు యాక్ట్ చేసినా అదంతా ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అని నరేష్ గారితో చెప్పి నాతో, నువ్వు ఇక సినిమాలు చేయకుండా పర్లేదు, నీ జీవితం మొత్తానికి 100 సినిమాలు చేసినంత పేరు దీనికి వస్తుంది అని బాగా మెచ్చుకున్నారండి. లేదు, కొన్ని ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వీటితో వాయిదా పడుతూ వచ్చి తర్వాత ఆయన చనిపోవడం, ఇవన్నీ ఏదంటారు చూడండి, కర్ణుడి చావుకు చాలా కారణాలని. ఆ తర్వాత మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల దగ్గర వెంటనే వెళ్ళి మా సినిమాని అడగలేం కదా, ఆయన చనిపోయిన బాధలు ఉంటారు, కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. వేరే వాళ్ళు ఇండస్ట్రీలో వేరే హీరోల దగ్గరికి వెళ్ళి లేదా నిర్మాతల దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలన్నా, కొత్త సినిమా కోసం ప్రయత్నం చేయాలన్నా ఇది అడ్డుపడ్డది. అదేమైంది అని వాళ్ళు, లేదా అంటే నా జీవితంలో ఒక 6-7 ఇయర్స్ అడుగు ముందు వేయకుండా ఒక అష్ట దిగ్బంధం ఏర్పడింది, దానికి నేను బాధపడ్డాను, ఏడ్చుకున్నాను కూడా ఒంటరి. హైదరాబాద్ ఫిలిం నగర్ కు రఘుపతి వెంకయ్య నాయుడు పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బాబ్జీ. ఫిలిం నగర్ లోని వీధులకు సినీ రంగంలో విస్తృత సేవలందించిన మహనీయుల పేర్లతో నామకరణం చేయాలని సూచిస్తున్నారు.